నెల్లూరు జిల్లా డగదర్తి మండలం ఉల్లవపాలు గ్రామంలో కుక్కర్ లోడ్తో వెళ్తున్న లారీలోని సరుకును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ అనంతరం తెలిపిన వివరాల మేరకు చెన్నై నుండి హైదరాబాద్ వెళ్తున్న లారీలో సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసి కుక్కర్లు చోరీ చేశారని పోలీసులు తెలిపారు. ఈ చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోని నిందితులను పట్టుకుంటామని చెప్పారు. హైవేలో గులోపాల దగ్గర అన్యస్వాముడి దగ్గర అతను బహిరంగ భూమికి వెళ్తే అక్కడ 4 వ్యక్తులు వచ్చి అతన్ని నిర్బంధించేసి అతనికి తుపాకీ తెప్పించి కార్లు ఎక్కించుకొని అక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ప్రయాణం చేసి అక్కడ ఆపేసి అక్కడక్కడిని హోల్డ్ చేసి పెట్టారు. తర్వాత అతన్ని 50 నిమిషాల తర్వాత వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత అతను నేరుగా తన లారీ దగ్గరికి వచ్చి చూసుకున్నట్లయితే వెనక లారీలో ఉన్న పానాసోనిక్ కంపెనీకి సంబంధించిన కుక్కర్స్ 75 బాక్సులు అంటే మొత్తం 300 పీసులు ఒక్కొక్కటి వచ్చి 1,24,000 రూపాయలు చెప్పున మొత్తం 3 లక్షలు ప్రాపర్టీ పోయిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ మీద కేసు కట్టడం జరిగింది. దీని మీద దర్యాప్తు చేయడం జరుగుతుంది. ముద్దాన్ని కూడా త్వరలో పట్టడం జరుగుతుంది.